3.0 వోల్టేజ్ ఫస్ట్ టైం వస్తుందంటే ఈ కాయిల్ వస్తుంది, ఇది బూస్టర్ కాయిల్ అంటారు. ఓకే, కాయిల్ నుంచి నెక్స్ట్ అది ఎక్కడ పోతుందంటే ఐసి, ఇదే లైటింగ్ ఐసి. లైటింగ్ ఐసి జనరల్గా 6 పిన్ ఉంటాయి, లేదంటే 8 పిన్ ఐసి కూడా వస్తుంది. కొంచెం పెద్దగా వచ్చి పిన్స్ 8 కూడా వస్తాయి కొన్ని మోడల్స్, దీనిలో 6 ఉన్నాయి. సరే, ఎన్నైనా కాదు, 6 అయినా 8 అయినా కాదు, ఒకటి ఇలా ఇన్పుట్ వస్తుంది అన్నమాట. ఐసీ కింద వచ్చిన తర్వాత ఐసీ ఏం చూస్తుందంటే రెగ్యులేషన్ చేయాలి. అంటే ఏమవుతుంది, ఇక్కడ మనం బ్రైట్నెస్ ఫుల్గా పెట్టాం, అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 3 అంటే 3 అంటే కనీసం 1 వోల్ట్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఇక్కడ అవుట్పుట్ ఎంత ఇవ్వాలి, అదే 4 తీసుకున్నాను అనుకోండి, 4 ఎల్ఈడీలు ఉన్నాయి అనుకోండి, అవుట్పుట్ ఎంత ఇవ్వాలి, 4 ఇవ్వాలి. అది బ్రైట్నెస్ ఎక్కువ పెట్టాం అనుకోండి, కరెక్ట్గా 4 ఇవ్వాలి, కొంచెం తగ్గించాలంటే తక్కువ ఇవ్వాలి, అదే దాని పని. అయితే అది ఎలా తెచ్చుకుంటే ఈ ఒక పిన్ ద్వారా ఏమవుతుందంటే ఈ సిగ్నల్ అనేది సిపియు సిపియుకి ఒక సిగ్నల్ వచ్చినాక అప్పుడు ఐసీ ఏం చేస్తుందంటే మనకి ఎంత కావాలంటే సప్లై ఇచ్చినప్పుడు ఇంకా సప్లై వస్తుంది. ఇక్కడ ఏముంది, డయోడ్. డయోడ్ ఏం చేస్తుందంటే ఈ వోల్టేజ్ అనేది కరెక్ట్ స్టేబుల్గా ఉండేటట్టు చూస్తుంది. ఓకే, అంటే డయోడ్ ఇస్ డయోడ్ ఏం పని చేస్తుంది, డీసీ కన్వర్టర్. ఓకే, పవర్ సప్లైని రెగ్యులేషన్స్లో కరెక్ట్ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు 3.1 వచ్చినప్పుడు, బట్ ఇక్కడ 3.1 ఉన్నట్టు చూస్తుంది. ఇది లేకపోతే కూడా లైటింగ్ వస్తుంది, బట్ ఏమంటే లైటింగ్ అనేది అంత ఫోకస్డ్గా రాదు. ఒక్కోసారి బ్యాటరీలో వోల్టేజ్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఇదే 3.7 అనేది అవుట్పుట్ రాకపోవచ్చు, అందుకోసమే డయోడ్ వాడతారు. తర్వాత ఇది నెక్స్ట్ ఎక్కడ పోతుందంటే డిస్ప్లే స్ట్రిప్కి వెళ్తుంది, అందులో ప్లస్ మైనస్ ఉంటుంది, అక్కడ నుంచి మనకి ఎల్ఈడీ డిస్ప్లే ఒక లైట్ లేదా వెలుగుతుంది. ఇవన్నీ సీరియల్ కనెక్షన్ లైట్, అంటే ఇందులో ఒక లైట్ పోయినా ఇంకో లైట్ వెలుగుదు అనమాట, మొత్తం లైట్లన్నీ బంద్ అయిపోతాయి. అంటే దీంతో మీతో సీరియల్ కనెక్షన్ ఉంటుంది మొబైల్స్లో, అంటే ఒక లైట్ ఇంకో లైట్ సంబంధం ఉంటుంది. ఎగ్జాంపుల్ ఈ లైట్ ఇక్కడ పోయింది అనుకో, కనెక్షన్ ఎక్కడ నుంచి ఎక్కడికి ఉండదు, కాబట్టి మనకి ప్రాబ్లం ఉంటుంది. ఏది పాయింట్, ఒక లైట్ పోతే ఇంకో లైట్ వెలుగుతుంది, అంటే సీరియల్ కనెక్షన్ అండి. ఓకే, ప్రాబ్లం అంటే ఎగ్జాంపుల్ లైటింగ్ ఎలగట్టలేదు కస్టమర్ వచ్చినప్పుడు ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. బ్రైట్నెస్ రావట్లేదు, లైటింగ్ రావట్లేదు, అంటే ఏమవుతుంది, లైటింగ్ టార్చ్ లైట్ వేస్తే ఫోన్ డిస్ప్లే కనబడుతుంది, మనకి డిస్ప్లే మీద టార్చ్ చేయగానే కనబడుతుంది, టార్చ్ చేయగానే కనబడుతుంది, టార్చ్ కానీ ఏదో లైటింగ్లో పెడితే కనబడుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి, దానిలో లైటింగ్ సెక్షన్ అనేది ఫెయిల్ అయింది, లైటింగ్ సెక్షన్ ఫెయిల్ అవడం వల్ల మనకి డిస్ప్లే వస్తుంది కానీ నార్మల్గా ఇలా కనిపిస్తుంది, ఏదో టార్చ్ లైట్ వేస్తే లైట్ కనబడుతుంది. అవి ఈజీగా తెలుసుకోవచ్చు. బజార్లో పెడితే అన్ని లైట్లు వెళ్ళగాలి. ఒకటే అన్నిటికీ రాదు, ఏదైనా పవర్ ఎక్కువ ఉంటే అన్ని వెళ్తాయి. ఓకే, సీరియల్ కనెక్షన్స్ కదా, ఒకటి చెక్ చేసుకోవాలి. తర్వాత ఈ స్ట్రిప్ నిన్న వచ్చి కనెక్షన్ ఎక్కడికి ఉంటుంది, ఎక్కడికి ఉండాలో చూడాలి, ఒక దానికి ఉంటుంది, ఒక రెండు కదా, ఏదో ఒక దానికి ఎక్కడికి ఉండాలి ప్లేస్ చేసుకుంటాం. నేను వచ్చి ఏ దేని పెడితే బీఫ్ వస్తుంది, ఇక్కడ కట్ అయిపోతుంది, ఒకసారి కట్ అయిపోయిన కూడా రాదు అనమాట. అప్పుడు ఈ నుంచి ఒక ప్లస్ తీసుకుని, ఈ నుంచి ఒక మైనస్ తీసుకుని ఫిఫ్టీ ఇయ్యాలి. Thank you.
దీంట్లో రెండు పిన్లు, ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండు దీనిలో ఉంటాయి, లాస్ట్లో ఉంటాయి, ఈ లాస్ట్ అని ఈ లాస్ట్ అని ఉంటాయి. కనెక్షన్ ఎక్కడ టచ్ చేస్తుంది అది దీనిలో కనెక్షన్ చూడొచ్చు. దీనిలో బ్యాటరీ కనెక్టర్ కదా ఇది, బ్యాటరీ కనెక్టర్లో ఒక ప్లస్ ఒక మైనస్. ప్లస్ నుంచి కనెక్షన్ ఫస్ట్ లైటింగ్ కాయిల్కి వస్తుంది, కాయిల్ టూ సైడ్ బీప్ కదా ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి ఐసీ డైవర్ కూడా వెళ్తుంది, ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ నుంచి కాయిల్ కాయిల్ టు అవుట్ అవుట్ టు ఐసీ, ఐసీ అవుట్ నుంచి ఐసీ అవుట్ నుంచి ఇక్కడ వస్తుంది ఇక్కడ వరకు. అంటే మనకి టోటల్ ఇక్కడ కనెక్షన్ అంతా బాగుంది. అది కనెక్షన్ బాగుంది కానీ ఒకసారి లైటింగ్ రాలేదంటే ఈ రెండు బాగుండకపోవచ్చు. వీటికి మనం డైరెక్ట్ చెక్ చేసుకోవాలి డైవర్ట్ బాగుందా లేదా. డైవర్ట్ ఫెయిల్ అవుతుంటుంది ఎక్కువ పర్సెంట్. ఇది మార్చాలి చూస్తుంది డైవర్ట్ వన్ సైడ్ వాల్యూ, వన్ సైడ్ వాల్యూ వస్తుంది హై వాల్యూ, వన్ సైడ్ లో వాల్యూ వస్తుంది. బాగానే ఉంది రెగ్యులేటింగ్ డైవర్ట్ కదా. ఈ డైవర్ట్ ఫెయిల్ అయితే మనకి లైటింగ్ రాదు, ఐసీ ఫెయిల్ అయినా లైటింగ్ రాదు, డిస్ప్లే ప్రాబ్లం ఉన్నా లైటింగ్ రాదు. టెంపరేచర్ చూసుకోవాలి ముందు, ఎక్కువ పర్సెంట్ డిస్ప్లే చూసుకోవాలి, కనెక్టర్ చూసుకోవాలి, తర్వాత డైవర్ట్ చూసుకోవాలి. అదే అండి చెప్తాను.